కట్టమ్మా, నువ్వు ఎన్ని కిలోలు ఉంటా? ఎందుకు బాబు? బండి కదలేకపోతుంది అందుకో. ఊరికి జోక్ చేసేలే, నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఆగాగు ఆగాగు, బండి దిగండి. సార్ ఎందుకు ఆపారు? కల్తీ సరుకుల రవాణా జరుగుతుంది, చెక్ చేయాలి. సార్ మేము అట్టంటి వాళ్ళు కాదు సార్. అది చెప్పాల్సింది మేము. సార్ మా చిట్టు కూడా ఇన్స్పెక్టర్ సార్, పేరు చెప్తే ఊరంతా వణకాలి. అయినా నీ మొక్కడికి ఆ మాస్క్ ఏంటి సార్? స్వైన్ ఫ్లూ వచ్చింది. స్వైన్ ఫ్లూనా? స్వైన్ ఫ్లూ వస్తే ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా డ్యూటీ ఏంటి సార్? మా మేడం చాలా స్ట్రిక్ట్, అలాంటివి ఏం కుదరదు. నువ్వు అర్జెంట్ గా బండి దిగరా. ఎక్కడ మీ మేడం? అదిగో అక్కడ. ఈ రోజు ఇక్కడ డ్యూటీ అమ్మగారు? అవును చిట్టి. మీ కానిస్టేబుల్ నేనెవరు తెలియకుండా నాపుతున్నాడు. నేనెవరు చెప్పు చిట్టి. అవన్నీ తర్వాత కానిస్టేబుల్, ముందు ఇవన్నీ చెక్ చెయ్యి చిట్టి. డ్యూటీలో ఉన్నప్పుడు చిట్టి పొట్టి సరదా సరసం ఇవన్నీ కుదరవు. డ్యూటీ ఫస్ట్, ఫీ లైసెన్స్ ఆర్సీ. నాకు లేదు కదా చిట్టి. లేకపోతే ఊపుకొట్టు. ఎందుకు వచ్చారా? మీ అమ్మగారే పంపించారమ్మా. అమ్మ గారు పంపించారు, అయ్యో గారు పంపించారు అని కహారీలు చెప్పడానికి మా ఇన్స్పెక్టర్ కిరణ్ దగ్గర కుదరవు. తీ అసలు నువ్వు మా చిట్టు కాదని నాకు డౌట్. మా చిట్టిలా ఇంకొక అమ్మాయి ఉంది ఈ సిటీలో. నా దెబ్బకు అది ఎప్పుడో ఊరు వదిలిపెట్టి పారిపోయింది. అయినా నా డ్రెస్సు, ఈ చేతిలో లాటి, ఈ క్యాప్ చూస్తే తెలియడం లేదో. కరెక్టే గాని ఈ బెల్ట్ మా చిట్టు కాదు. అయితే అదే డ్రెస్? కానిస్టేబుల్ మొత్తం ఎంత? అది ఆరు, ఇది ఆరు, మొత్తం 16 మేడం. ఒక పోలీస్ ఆఫీసర్ ని, పోలీస్ ఆఫీసర్ బెల్ట్ ని అవమానించినందుకు వీళ్ళిద్దరిని బుక్ చేయి. బుక్ చేయటువంటి ఏంటి చిట్టి? అదే అరెస్ట్ చేయి. సారీ చిట్టి, ఏదో మేనకోడాలని సరదాగా నేను దానికి అరెస్ట్. చూడు మావా, మన మామ కోడల అచ్చిక బుచ్చికలని ఇంట్లో ఆడుకుందాంలే గాని ఇది డ్యూటీ కదా. సో నీ లైసెన్స్ ఆర్సీ తీసేయమా? లేవు చిట్టి. అయితే కానిస్టేబుల్ ఆ సరుకులు చెక్ చేయి. పట్టుకో. మేడం మొత్తం కల్తీయ్యా మేడం. అంటే కల్తీ సరుకు రవాణా చేస్తున్నారా? అబ్బే లేదు మేడం, అటువంటి పని నేను చేస్తాను. మరి నువ్వు చేస్తున్నావా? అబ్బే లేదమ్మ గారు. చిట్టి ఇవి షాప్ లో కొన్నాము, కావాలంటే బిల్లు కూడా ఉంది చూసుకో. ఇదిగో చూసుకో. ఇది కూడా కల్తీయ్యా మేడం. మీకిదే బుద్ధి? ఏంటి వ్యాపారం? మేడం మీ మామను వదిలేస్తే నేను పై ఆఫీసర్లకు మీ మీద కంప్లైంట్ ఇస్తాను. చూసావా మామ, కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం హుస్ ఉంటుంది. ఫైన్ 2000 కట్టాయి. అంత నా దగ్గర లేవు అప్పు చిట్టి. నువ్వు అడిగితే వేలకి వేలు జేబులో పెట్టుకొని తిరుగుతున్నా. నా దగ్గర ఇన్ని అడిగితే అయినా రివాల్వర్ క్యారీ చేయడం మాకు కష్టంగా ఉందని తీసి పక్కన పెట్టావు. ఎంత ఎంత? 200 మిగిలే చిట్టి. నేను ఒప్పుకోను మేడం, ఎస్పి గారికి మీ మీద కంప్లైంట్ చేస్తాను. మామా ఎస్పీకి కంప్లైంట్ అంటా, ఏదో ఒకటి చెయ్యి. ఒంటి మీద గుడ్డలు, నెత్తి మీద జుట్టు తప్ప ఏమి లేదు చిట్టి. వేలకున్న ఉంగరాలు మర్చిపోయావు మామా. అమ్మో, ఒక ఉంగరం మా అమ్మ చేయించింది, ఇంకొక ఉంగరం మా అక్క చేయించింది. అయితే మీ అక్క చేయించిన ఉంగరం దాచుకొని మీ అమ్మ చేయించిన ఉంగరం నాకు ఇచ్చేయి. ఏంటి చచ్చిన మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? ఇక్కడ నా ఉద్యోగం పోయేలా ఉంది, అంటే నేను ఉరేసుకోవాలి. అంత మాట అనుకు చిట్టి, నీ కోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధం. అట్టాంటిది ఉంగరం ఇవ్వలేనా? ఇస్తా. ఏంటి మామా రింగ్ ఇస్తుంటే మీ అమ్మ గుర్తొచ్చిందా? అబ్బే లేదు లేదు, అయినా మ్యారేజ్ టైంలో
మధుర సెంటిమెంట్ ఏంటి? నీకంటే నాకు ఎవ్వరు ఎక్కువ కాదు. ఈ నసంతా ఎందుకు తొందరగా ఇచ్చేసి? మా మామ కొడల మాటలు నీకు నచ్చగా ఉన్నాయా? అది అట్టడుగు చిట్టి. చిట్టి మళ్ళీ ఒకసారి మామా అనువా. నాకు సిగ్గేస్తుంది మామ. చిట్టి ఇదిగో ఉంగరం తీసుకో. చిట్టి ఇంకో 200 కూడా ఉన్నాయి. అమ్ము బాయ్ మామా. బాయ్ చిట్టి. చాలే ఇదిగో పద. అలా తినేలా చూస్తే నాకు తినే తరగదు. వెళ్ళండి. అయినా గోపాల్, ఎప్పుడు గేదెలా మేస్తూనే ఉంటాం, ఇంట్లో ఏమనరా? సరుకులు కల్తీ భయంతో ఏది కొనడం లేదు, వనడం లేదు. అది కాదులే గోపాలం, నీ ఆకారాన్ని తగ్గించడానికి వాళ్ళకు ఒక కారణం దొరికింది. కానిస్టేబుల్స్. మేడం, ఈమె కొత్తగా అపాయింట్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్ భవానీ. హలో భవానీ, ఇంట్రడ్యూస్ చేసుకో. ఓకే మేడం. హాయ్. హాయ్. నా పేరు భవానీ. హాయ్. నా పేరు భవానీ. గోపాల్, పైడిని కల్తీ నాగరాజ్ ఇంటికి పంపించాను, ఇంకా రాలేదా? ఇంకా రాలేదు మేడం. అదిగో వస్తున్నాడు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. పైడి, సివిల్ డ్రెస్లో వచ్చావేంటి? యూనిఫామ్ ఎక్కడ? ఆ నాగరాజ్ ఏడి? మేడం, అది అంటే ఏమైంది? మీ ఆవిడ పొరపాటున వాషింగ్ మిషన్లో కానీ వేసిందేంటి? షట్ అప్. ఏమైంది పైడి? ఆ నాగరాజు యూనిఫామ్ లాక్కున్నాడు మేడం. వాట్? అవును మేడం, నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, స్టేషన్కి రావాలని చెప్పాను మేడం. తర్వాత? నా అడ్డాలో అడుగు పెట్టిన మొదటి పోలీసు నువ్వే అని, అందుకే నీకు గుర్తుండిపోయేలా చేస్తానని, అందరి ముందు పోలీసుని చూడకుండా నా యూనిఫామ్ తీయించాడు మేడం. వేరే డ్రెస్ కానీ ఇచ్చాడా, లేకపోతే అక్కడి నుంచి అలాగే నువ్వు? షట్ అప్ సదా. సిగ్గులేదు అలా మాట్లాడడానికి? నీ కొలి అవమానం జరిగితే నీకు ఆనందంగా ఉందా? వాడు యూనిఫామ్ తీసి అవమానించింది పైడి ఒక్కడే కాదు, ద హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ని. దానికి మనందరం సిగ్గుతో తలదించుకోవాలి. ఒక పోరంబోకు వెదవికి ఎంత పొగరుంటే పోలీసులం మనకెంత పొగరుండాలి? ఆ నాగరాజు గాడికి కొవ్వు కిలో లెక్కున్నట్టుంది. మన పోలీస్ పవర్ ఏంటో చూపిద్దాం పదండి. భవానీ నువ్వు కూడా రా. ఆ కానిస్టేబుల్ కి నువ్వు మర్చిపోలేని ట్రీట్మెంట్ ఇచ్చావు బావా. ఈ నాగరాజు నాడు మర్చిపోకూడదే. ఆ స్టేషన్ లో ఉన్న మిగతా కానిస్టేబుల్ కూడా గుర్తుండిపోవాలే. మీకేమో గాని, వాడు మొహం చూస్తే నాకు జాలేసింది బావా. ఎందుకే జాలి? పోలీస్ అయితే వెనక ముందు ఎవరు ఏంటో చూసుకోవక్కర్లేదా? రే, ఆ యూనిఫామ్ తో ఈ టేబుల్ అంతా క్లీన్ చేయండి రా. ఇన్స్పెక్టర్ కిరణ్, ఎవరి దగ్గర వచ్చావో తెలుసుకునే వచ్చావా? నార్మోయ్ కల్తీ నా కొడక, మా పోలీస్ యూనిఫామ్ ని క్లీనింగ్ క్లాత్ గా వాడడానికి ఎంత ధైర్యం రా నీకు? ఏ ఇన్స్పెక్టర్ కిరణ్, కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏ ఎవర్రా ఇది? నీ పెళ్ళమా? కాదే. అయితే నీకేంటి? రే, ఎలాగూ కల్తీ బిజినెస్ చేస్తున్నావు, ఇక ఫ్యామిలీలో కూడా కల్తీ ఎందుకురా? ఇన్స్పెక్టర్ కిరణ్, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, సారీ చెప్పి సెల్యూట్ కొట్టి వెళ్ళు. నీ సంగతి ఇప్పుడే చెప్తానే, ఇప్పుడే చెప్తా. సార్, సార్ నేను నాగరాజ్ మాట్లాడుతున్నాను సార్. సార్ ఒకసారి ఇన్స్పెక్టర్ కిరణ్ తో మాట్లాడండి సార్. హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. హలో 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 ఇన్స్పెక్టర్, నీకంతా వినిపిస్తానే ఉంది, కావాలని గేమ్స్ ఆడుతున్నావు. తెలిసింది కదా, అయినా
నీలాంటి కంత్రి నా కొడుకుల్ని నా సర్వీస్ లో ఇంత మందిని చూశాను. నేను రాను, ఏం చేసుకుంటావు చేసుకో. కానిస్టేబుల్స్ పైడి యూనిఫామ్ మీద చెయ్యేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని అవమానించిన ఈ కొడుకులకి పోలీసులు అంటే ఏటో చూపించండి. అనవసరంగా చేస్తావు, ఆ కానిస్టేబుల్ వదిలే. నన్ను చంపుతారు చంపుతారు అన్న వాళ్ళు సడన్గా చచ్చారు, రేపు నీ పరిస్థితి కూడా అంతే. ఇన్స్పెక్టర్ నీకు ఎంత కావాలో తీసుకో. ఎంత ఇస్తావరా? రారా ఇద్దు. ఓ అబ్బా, ఏం పట్టేసిద్దిరా. ఒరే గుండు, ఈ ఇన్స్పెక్టర్ చూస్తుంటే అంకుశ సినిమాలో రాజశేఖర్ గుర్తొస్తున్నాడు రా. ఎంతైనా మన పోలిక కదా, ఆ మాత్రం ఉంటదులే. ఏట్రా చూపు అడుచుడా. నాగరాజ్ కల్తీ వ్యాపారాన్ని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నారు. ఆధారాలు దొరికాయా మేడం? ఇంకా ఆధారాలు ఏవి దొరకలేదు. మరి నాగరాజ్ ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు మేడం? హనుమానంతో అడగడానికి వచ్చిన పోలీసులపై దౌర్జన్యం చేయాలని చూశాడు, అందుకే అరెస్ట్ చేస్తున్నాం. రే, పట్టేసుకున్నారు కదా, ఇంకా మన పని అయిపోయింది, పదా. కానిస్టేబుల్స్ వీళ్ళందరి లోపలేయండి. మేడం బెయిల్ ఆర్డర్. అది నా బెయిల్ ఆర్డర్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ, అది మా బావ పవర్. అరెస్ట్ చేశావు, ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. మా లాయర్ బెయిల్తో రెడీగా ఉన్నాడు. ఇది మా బావ స్టామినా. సదాశివం మేడం, ఏమనుకోకుండా నాకు టీ పంపించమని చెప్పు. 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. ఓకే మేడం. మేడం సిగ్నేచర్. తొందర ఏముందిలే లాయర్ గారు, టీ వచ్చాక తాగుతూ మాట్లాడుకోవచ్చులండి. ఏ లాయర్, మా దగ్గర లక్షలు ఫీజు తీసుకుంటూ దాంతో కబుర్లేంటి? సైన్ పెట్టమని చెప్పు. కానిస్టేబుల్స్ దీని లోపలేయండి. ఏ ఇన్స్పెక్టర్, బెయిల్ పేపర్ మీద మర్యాదగా సైన్ చేసి రిలీజ్ చేయి. లాయర్ గారు, దీనికి బెయిల్ తీసుకురాలేదా? తెచ్చాను మేడం. బాబో, ఇది బెయిల్ వచ్చా కూడా చేయి చేసుకుంది, దీన్ని ఇక్కడే తగిలిపెట్టేయి. ఏయ్ ముయ్యవే, పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా, నీ ఇల్లు అనుకుంటున్నావా, చెత్తన. టీ వచ్చేలోపు ఇద్దరిని లోపలేసి తాట తీస్తా. బాబో, దీన్ని తగిలి పెడతావా, నన్ను నేను తగిలి పెట్టుకోమంటావా? రై అగ్గి పెట్టేద్రా. నువ్వు ఆగవే, నువ్వు ఆగ, నేను సగం తర్వాత చూద్దా. లేదు బాబా, ఇప్పుడే తేల్చాలి. మినిస్టర్ కి ఫోన్ కొట్టు. ఏయ్ నోర్మోయ్వే, నువ్వెవరే చెప్పడానికి? నువ్వు ఆగవే, నువ్వు ఆగ. ఏ ఇన్స్పెక్టర్, ఇన్నాళ్ళు జనాల్ని కొట్టు కొట్టుకుంటూ వ్యాపారం చేస్తున్నాను, చంపే వరకు వద్దు. రే, ఇంతకు ముందు గురించి ఇప్పుడు వద్దు. నేను ఈ స్టేషన్ లో ఉన్నంత వరకు అన్ని మూసేసుకొని మూసుకొని కూర్చో. ఏంటి బెదిరిస్తున్నావా? నీలా ఎగిరిన వాళ్ళంతా ఆ తర్వాత నా కాళ్ళ దగ్గరకు వచ్చి పట్టారు. పీకేస్తా. రే, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, వారం రోజుల్లో నీ కల్తీ సామ్రాజ్యాన్ని మొత్తం కూల్చి పారేస్తా. అది నీ వల కాదు, చేసి చూపిస్తా. ఛాలెంజ్ ఛాలెంజ్. దీంతో నీకు ఛాలెంజ్ ఏంటి బావా, వేసేయక. ఏంటే వేసేది? నేను తలుచుకుంటే ఇద్దరిని వారం రోజులు లోపలేస్తా. వారం కాదే, సంవత్సరం తీసుకో, ఇక్కడ నువ్వు ఉండవు. రే, నువ్వేంట్రా నన్ను ట్రాన్స్ఫర్ చేయించేది? వారం రోజులు మిమ్మల్ని అరెస్ట్ చేయకపోతే నాకు నేనుగా రాజీనామా చేసి వెళ్ళిపోతాను. అది నాకు కావాల్సింది, చూసుకుందాం. చూసుకుందాం పోరా, గుర్తు పెట్టుకో, వారం అంటే వారమే. తట్టబుట్టతో రెడీగా ఉండు వెళ్ళడానికి. గెట్ అవుట్. రే, మీరెక్కడికి రా? ఏంటి మళ్ళీ మొదలుకొచ్చావు? బెయిల్ వచ్చింది మీ ఇద్దరికి మాత్రమే, ఆ యదవలకు కాదు.
కానిస్టేబుల్స్ ఈ ఎదవని లోపలేయండి. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, అయ్యగారు, అయ్యగారు, సోఫాలో బాబు గారు పరిస్థితి ఏం బాగాలేదయ్యా, ఒకసారి వచ్చి చూడండి. ఏంటి కట్టమ్మా, రేపు మాపు పోయేటట్టున్నారేంటి? అంత టైం లేదు బాబు గారు, ఈ గంటలోనూ వచ్చే గంటలోనూ పోయేటట్టున్నారు. ఎంత శుభవార్త చెప్పావు కట్టమ్మా, ఏది చూద్దాం పద. అమ్మడు పుట్టు, అరే బామ్మరిది, ఒరే కర్రీ, ఒరే బామ్మరిది. బాబు గారు ఉండు. నువ్వు ఉన్నావు పోయావు కన్ఫర్మ్ చేసుకుందామని స్పెయిన్ లో సాంగ్ వేసుకుంటా ఉంటే డిస్టర్బ్ చేసేవింది బావా. ఎరా సాంగ్ చేసుకుంటున్నావా, ఏ హీరోయిన్ తో? ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ నాకెందుకు బావా, నా హీరోయిన్ చిట్టే. రేయ్ ఈ విషయం అమ్మడి చెవుని పడింది అనుకో, నిన్ను ఇక్కడే కాల్ చేస్తుంది. ఎరా నీకు అమ్మడి ఫోటోకి కట్టం ఫోటోకి తేడా కూడా తెలియట్లేదా? ఇది కట్టమ్మ ఫోటో కదా. తూ అంటారండి బాబు గారు, నేనేమన్నా మింగలేని మెతుకునా? అది కట్టమ్మ తప్పు అయిపోదని చెప్పబోయి నోరు తిరకలా చెప్పినా. మీరెన్ని చెప్పినా కాస్త సన్నబడితే తాజా తాజాగా ఉంటాను. తన్నుకు పోవడానికి 100 మంది ఉన్నారు. సడన్ గా అమ్మడి మీద నీ ప్రేమ ఏంటి? స్పెయిన్ సాంగ్ షెడ్యూల్ ఏంటి బావా? చిట్టి నన్ను పడేసింది. పడేస్తే ఫైర్ అవ్వాలి కానీ సాంగ్ వేసుకోవటం ఏంట్రా? అది ట్విస్ట్ బావా, నా రింగ్ ఫింగర్ తన వేలుకు పెట్టుకునింది. ఒరేయ్ అది రింగ్ ఫింగర్ కాదురా, ఫింగర్ రింగు. రింగులో ఫింగర్ అయినా ఫైనల్ గా చెప్పింది ఫింగరే కదా బావా. అరే అమ్మడై ఉండదురా అమ్మాయి. బావా నేను చదువులేనున్నా కానీ తెలుగులోనని మాత్రం కాదు. అబ్బో ఏడ్చావులే బావా, లైసెన్స్ లేదని 2000 పైన వేసింది, నేను 200 ఇచ్చి రింగ్ ఇచ్చాను. అది ఇప్పుడు కనిపెట్టారు అయ్య గారు? రాయ్ ఖచ్చితంగా అమ్మడైతే కాదురా, నేను చిట్టే అని 2000 కడతాను. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, నేను 2000 పని వేస్తాను రా. నా బాబు మీద నాకు నమ్మకం ఉంది, నేను 2000 కడతాను. అమ్మగారు రండి, కరెక్ట్ టైంకి వచ్చారు, మీ మీద బెట్టింగ్ జరుగుతుంది. అసలు ఏం జరిగిందంటే అమ్మా, వేలం పట్ల వస్తువులా కనిపిస్తున్నా మీ ఇద్దరికి? అసలు ఏం జరిగిందంటే అమ్మడు, వాడికంటే తిక్క మీకే రాగు. ఈ మధ్యన పిచ్చి బాగో చిట్టి, నీ వేలుకి నేను ఇచ్చిన ఉంగరం ఎక్కడా? రింగా ఇలా చూపిస్తా. అరించావంటే నోటికి పెవికోలంటిస్తాను. బావా ఈ అమ్మాయి మన చిట్టి కాదు. అరే కర్రోడా ఆల్రెడీ ఓ చెంప వాసింది, రెండో చెంప ఎందుకురా వాయించుకోవటం? కాదు బెట్టా పోవా. ఇంకోసారి బెట్టింగ్ అన్నావంటే రివాల్వర్ తో. ఏంటమ్మడు ఈ కర్రోడికి మాటలతో సరిపోద్దుగా, చెయ్యి చేసుకోవడం అవసరమా? బావా 100 తొడగొట్టుకుంటాను. చిట్టి నా కోసం ఒక్క దెబ్బ కొడితే తప్పు ఏంటి? రాయ్ చిచ్చి చిట్టి 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 నేనున్నానుగా ఇదిగో తీసుకో. అమ్మో బాగా అప్సెట్ లో ఉన్నావా బావా, ఒక్క నొక్కు నొక్కనా? నన్ను నొక్కాలన్నా మడత పెట్టాలన్నా నీలా పెట్టు పుట్టాలే.
అయినా ఇవన్నీ ఇక్కడ మాటలే. ఆ ఇన్స్పెక్టర్ ముందు పిల్లైపోయారేంటి? అలాంటి పోలీస్ ఆఫీసర్లు పదేళ్ళకి ఒకసారి తగులుతుంటారు. అలాంటప్పుడే మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. అయినా ఇన్స్పెక్టర్ పిల్ల ఇంట్లో ఉండి మొగుడు పిల్లల్ని చూసుకోకుండా మన మీదకి రావడం ఏంటి? ఏ నువ్వు ఇల్లు నా కోసం రాలే? అలాగే పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తే తప్పేంటి? దానికి నా గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆ ఇన్స్పెక్టర్ చాలా స్ట్రిక్ట్ అన్నా. మిమ్మల్ని బెయిల్ మీద తీసుకురావడానికి బావ ఎంత కష్టపడ్డాడో తెలుసా? అట్టంటది బావ పరువు బజార్కి ఇచ్చిందాన్ని మా ముందే పొగుడతావా? సారీ అన్నా. అందుకేనే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇన్స్పెక్టర్ ని ఏదో ఒకటి చేయాలి బావా.